నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, ప్రస్తుతం ఒక చర్చ నడుస్తుంది. మాకు 75 సీట్లు అసెంబ్లీ సీట్లు, 12 పార్లమెంట్ సీట్లు ఇస్తే తప్ప మీతో కొత్త అనేటువంటి ప్రసక్తి లేదు, మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అని బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముందు ఒక డిమాండ్ అయితే పెడతాం. మీరు తాజాగా చూసే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక టీవీ ఛానల్ సాక్షిగా ఉపాధ్యక్షుడు పోతారు, నేను చెప్తున్నాను మీరు రాసుకోండి, అన్ని సీట్లు అందుట్లో ఇన్ని సీట్లు ఎందుట్లో ఇస్తే తప్ప మాతో కొత్త అనేది ఉండదని చెప్పేసి చాలా చాలా ఆయన గంభీరంగా మాట్లాడారు. సో అసలు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, నిజంగానే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఈ డిమాండ్ తెలుగుదేశం జనసేన తలగుతాయా? ఏంటి పరిస్థితి మీరు విశ్లేషించండి. ఇప్పుడు రెండు దఫాలుగా కేంద్రంలో అధికారం చెలాయించుతున్న భారతీయ జనతా పార్టీ, ఒక సందర్భంలో దాదాపుగా 20 రాష్ట్రాలు పైగా దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇప్పటికీ నిన్నో మొన్నో అమిత్ షా గారు చెప్పారు ఇప్పటికీ ఇంకా 16 రాష్ట్రాల్లో మేము ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాము అని చెప్పని, అటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని సీట్లు అడగడం ఏంటి? 75 ఇవ్వండి, 80 ఇవ్వండి అని చెప్పని 175 స్థానాలకి వాళ్లే పోటీ చేయొచ్చు కదా, వాళ్లే తెలుగుదేశానికి ఒక 10 సీట్లు, జనసేనకు ఒక 5 సీట్లు ఇస్తున్నామని చెప్పని ప్రకటించవచ్చు కదా. ఇవాళ వాళ్లే చొరవ తీసుకొని దేశంలోకి వెళ్ళా ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద పార్టీ మాది, ఇవాళ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీ మాది. నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పారు, ప్రతిపక్షాల కిచిడి ప్రభుత్వాలకు ఆస్కారం కల్పించవద్దు, స్థిరమైన ప్రభుత్వం రావాలి అని అంటే భారతీయ జనతా పార్టీనే మళ్ళీ మూడోసారి కూడా ఎంపిక చేసుకుంటారు, ఏది ఎంపిక చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పని, అటువంటి భారతీయ జనతా పార్టీని మాకు 75 స్థానాలు ఇవ్వాలి అని అడగటం ఏంటి? అసలు ఒకళ్ళు మీకు ఇవ్వటం ఏంటి? మీరే 175 స్థానాలకు పోటీ చేసేయండి. ఇవాళ అసలు ఈ కూటములలో మీరు చేరటం ఇవన్నీ కూడా అప్రస్తుతం. కాబట్టి ఏంటంటే ఇవాళ నేల విడిచి సాము చేయటం అనేది ఇటువంటి అంటే ఒక రకంగా చిన్న నోటికి పెద్ద మాటలు మాట్లాడటం అనేది విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి మొదటి నుంచి అలవాటుగా మారింది. వీళ్ళు ఇప్పుడే కాదు, 2014లో తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నర్ గా పోటీ చేసిన సందర్భంగా, ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములుగా ప్రభుత్వంలో కొనసాగుండి, కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీతో అధికార భాగస్వాములుగా కొనసాగున్న సందర్భంలో కూడా, ఆ రోజు కూడా మిత్రపక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మా దయాదాక్షిణ్యాల వల్లే మీరు ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పని విమర్శిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ అంటే వాస్తవ గణాంకాలు ప్రజలకు తెలియదు అని చెప్పని, ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో మాకు ఎంత స్టేక్ అయినా ఉండని, మీడియాలో మాకు ఒక స్పేస్ దొరుకుతుంది కాబట్టి దాని ప్రాతిపదికగా మేము ఏదైనా మాట్లాడడానికి మాకు హక్కుపుక్కంగా ఉంది అని చెప్పని భావిస్తూ ఉంటారు వీళ్ళు. ఒకసారి 2014 నాటి పరిస్థితులు కూడా గమనించుకుందాం. 2014లో తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నర్ గా వీళ్ళు పోటీ చేశారు. ఆ పోటీ చేసింది 2014 మే 4 జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అలయన్స్ పార్ట్నర్ గా పోటీ చేశారు. దానికి నెల రోజుల కంటే ముందు 6 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, 30 జరిగిన మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో తెలుగుదేశంతో కానీ ఏ పార్టీతో కానీ వీళ్ళకి అలయన్స్ లేదు, భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేసింది. 3 ఎన్నికల ఫలితాలు మే 12, 13, 15 రిలీజ్ అయినాయి, మే 16 రిలీజ్ అయినాయి. ఆ రిలీజ్ అయిన సందర్భంగా తెలిసిందేంటి, ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినాయి మే 12. తెలుగుదేశం పార్టీ 110 మున్సిపాలిటీల్లో 80 మున్సిపాలిటీలు గెలవగలిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ ని కూడా గెలవలేకపోయింది, ఒక్క కౌన్సిలర్ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ తర్వాత మే 13 రోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఫలితాలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 9 జిల్లా పరిషత్తులు స్ట్రైట్ అవే గెలిచింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంపీటీసీ స్థానం కూడా గెలవాల, భారతీయ జనతా పార్టీ సింబల్ మీద ఒక ఎంపీటీసీ స్థానం కూడా గెలవాల. కానీ ఆ తర్వాత నెలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశంతో అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న నేపథ్యంలోనే 4 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు గెలవగలిగింది. అంటే అక్కడ అర్థం ఏంటి, తెలుగుదేశం వల్ల భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం కలిగింది తప్ప భారతీయ జనతా పార్టీ వల్ల తెలుగుదేశానికి కలిగిన ప్రయోజనం ఏంటయ్యా అంటే, స్థానిక సంస్థల్లో వచ్చిన ఫలితాల ప్రపోర్షన్ తో కంపేర్ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు తగ్గాయి, సీట్లు తగ్గాయి. అంటే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ భారతీయ జనతా పార్టీకి లాభించింది, కానీ తెలుగుదేశం పార్టీ ప్రజల ఆదరణ నెల రోజులనే కోల్పోయింది. అంటే ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ని ఒక రకంగా
తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని ఆల్రెడీ అప్పటికే ఒక 3 సెట్ అయిపోయిన నేపథ్యంలో తెలుగుదేశాన్ని గెలిపించారు, కానీ స్థానిక సంస్థల్లో వచ్చిన స్థాయిలో సీట్లు దక్కలేదు అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగానే పోటీ చేశారు. మరి విడివిడిగా పోటీ చేసిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో వచ్చిన ఓట్లు ఎంత? 0.86%, అంటే 100 కన్నా తక్కువ ఓట్లు భారతీయ జనతా పార్టీ తగ్గించుకుంది. ఆ తర్వాత కూడా పైగా మేము తెలుగుదేశాన్ని ఓడించడమే లక్ష్యంగా మా ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ పార్టీకి వేసామని చెప్పారు. సరే, మీకు ఒక స్టాండర్డ్ ఒక 10% 15% ఓట్ బ్యాంక్ ఉంటే దాన్ని మీరు వైసీపీకి వేసి వైసీపీని గెలిపించారు, సరే ఒప్పుకుందాం దాన్ని. మరి ఆ తర్వాత జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, జనసేనతో కలిసి పోటీ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా అక్కడ క్యాంపెయిన్ చేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతుగా. రతన్ బాబు గారు అని చెప్పని మాజీ ఐఏఎస్ అధికారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థినిగా పోటీ చేశారు. అక్కడ నెగ్గిన వైసీపీ అభ్యర్థికి 6 లక్షల ఓట్లు వచ్చినాయి, ఓడిన తెలుగుదేశం అభ్యర్థికి 3,54,000 ఓట్లు వచ్చినాయి. కానీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి అక్కడ వచ్చిన ఓట్లు ఏమన్నాయంటే 58,000, అంటే గెలిచిన అభ్యర్థి కన్నా 10వ వంతు కన్నా తక్కువ వచ్చినాయి. డిపాజిట్ కూడా పోయింది. తర్వాత జరిగిన ఆత్మకూరు, తర్వాత బద్రీలు, అక్కడ శాసనసభ్యులు చనిపోతే ఆ నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అసలు పోటీయే పెట్టల, పోటీ అంటే ప్రతిపక్షం పోటీలో లేదు. ప్రతిపక్షం పోటీలో లేనప్పుడు అక్కడ పోటీలో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతిపక్షం పోటీలో లేనప్పుడు సహజంగా ప్రతిపక్షానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ కావాలి భారతీయ జనతా పార్టీకి. కానీ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ పోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ మధ్యకాలంలో అది ప్రజలు నిరూపణ చేశారు. 2019లో 0.86%, అంటే దాదాపుగా ఒక 2 లక్షల ఓట్లు కాస్త అటేటుకు వచ్చాయి. 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి 175 నియోజకవర్గాలు 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు 2024కి 75 స్థానాలు అడిగేటటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఏం పెరిగింది అంతగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి? ఒకవేళ పొత్తు అనేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఏ రకంగా అయినా సరే చెడగొట్టాలి అనేటటువంటి కృత నిశ్చయమా, ముందు నుంచి డిమాండ్ పెట్టి తైతక్కలాడాలనేటువంటి మరొక రకమైన ఆలోచన? అంటే మీకు ఇక్కడ ఒక చారిత్రక వాస్తవం చెప్పనా? ఇంతటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్న ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు గతంలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా మీకు? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థికి దక్కిన ఓట్లు 792 ఓట్లు. అంటే ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాలి నేను. 2014లో నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్కి పోటీ చేయడం జరిగింది. ఎంపీటీసీ మెంబర్కి పోటీ చేస్తే తనకు 1700 ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లకు గాను? 2400 ఓట్లకి. ఓకే, చాలా అద్భుతమైన పర్సంటేజ్. అంటే ఎంపీటీసీ మెంబర్కి వచ్చిన ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి రాలా విశ్వవర్ధన్ రెడ్డి గారికి. ఇది ఆయన స్థాయి, అక్కడ సొంత నియోజకవర్గంలో ఆయనకున్న పరపతి, ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకు. ఈ అంశాలను విస్మరించి ఇవాళ ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, ఇవాళ మీడియాలో వీళ్ళకి ఒక స్పేస్ దక్కుతుంది కాబట్టి ఈ రకంగా ఇష్టారీతిన చెలరైపోయి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇదే విష్ణువర్ధన్ రెడ్డి గతంలో కూడా చూసాం మనం, అమరావతి రైతు మహిళలను ఉద్దేశించి వాళ్ళు కట్టుకునే చీరల ఖరీదు గురించి మీడియాలో ప్రస్తావించడం జరిగింది. అంటే మరి ఇతను చీరల బేరగడ కట్టుకున్న చీర చూడగానే అది ఎంత ఖరీదు ఉందో చెప్పగలిగేంతటి నైపుణ్యం ఇతనుకుందా? ఇది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఇతన్ని గురించి ఎన్ని విమర్శలు ఆరో చేశారో చూసాం మనం. అంటే ఇవాళ ఇదే విష్ణువర్ధన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో నిత్యం ఆ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకి సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, మీరు లెక్కలు చెప్పట్లేదు, మీరు నిధులు తినేస్తా ఉన్నారు, మీరు పీడీ అకౌంట్ల ద్వారా తెలుగుదేశం శ్రేణులకి కేంద్ర నిధుల మొత్తాన్ని దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని రకరకాల విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 48,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది, ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ పంపించిన లేఖ మీద ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక్కరోజు కూడా మీడియాలోకి వచ్చి మాట్లాడిన తీరు మనం గమనించిన. ఒక పక్క రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు ఒక రకమైన రాజీ లేని పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, డీటెయిల్స్ తో కూడిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. కానీ ఇవాళ అదే పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు
ఈ రకమైన విచిత్ర పోకడలకి విచిత్రమైన ప్రకటనలకు కన్ఫైన్ అవడం అనేది ఆ పార్టీని వాళ్లే పతనం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఉదయాన్నే పురంధరేశ్వర గారు మీడియాతో మాట్లాడే సందర్భంలో జనసేనతోటి మేము ఇప్పటికీ అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్నాం, మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తుంది, మేము ఇక్కడ నిర్ణయించే అంశం కాదది, మా కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము బదులై ఉండాల్సి వస్తుంది అని చెప్పని పురంధరేశ్వర గారు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు హోదాలో వారు ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కన్నా ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా పెద్ద లీడర్ ఏమో మరి మనకైతే తెలియదు, అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయేమో, అంతటి అనుభవం పరిజ్ఞానం ఉందేమో మనకైతే తెలియదు. కానీ పురంధరేశ్వర గారు అయితే 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. అటువంటి ఆమె చెప్పిన స్టేట్మెంట్ కన్నా కూడా 790 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా దక్కించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే మీరు గమనించుకుంటే కేఏ పాల్ కన్నా కూడా తక్కువ పనితీరు, కేఏ పాల్ అభ్యర్థుల కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి ఈ విష్ణువర్ధన్ రెడ్డికి. ఇటువంటి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వాళ్ళకి వాళ్లే ఇవాళ ప్రజల నవ్వులు పాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగుదేశం శ్రేణులు కూడా విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరి కాళ్ళు తల మీద భారం దిగిపోయిందని ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి మనసులో ఒక గుబులు ఉంది, దిగులు ఉంది. అంటే తెలుగుదేశం జనసేన ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా ఉండటం కోసం ఈ 2 పార్టీలు ఒక సైతితో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ 2 పార్టీలు సమన్వయంతో ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి ఈ నియోజకవర్గ స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఒక సమన్వయంతో ప్రజా ఉమ్మడి ప్రజా పోరాటాలు ఐక్య పోరాటాలు ఐక్య ఉద్యమ నిర్మాణం దిశగా అడుగులు పడతాన నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం శ్రేణు లోపల ఇంటర్నల్ గా ఒక తెలియని భయం గుడి కట్టుకుంటుంది వాళ్ళు. ఎందుకు అని అంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కీలకంగా దోహదం చేసిన మైనార్టీలు క్రిస్టియన్స్ ఇప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీకి చేరువవుతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అనేది రేపటి రోజున ఆ వర్గాలను మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి చేరువు చేసిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయేమో, అది తమకు విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితులు అవుతాయేమో అని చెప్పని కొంత ఆందోళన వాళ్ళలో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి ఇటువంటి గొంతెమ్మ కోరికల ప్రతిపాదనలు అపహాస్యం చేసే పొత్తుల ధర్మాన్ని అపహాస్యం చేసే ప్రతిపాదనలు, అంటే ఒక రకంగా పొత్తులు విచ్ఛిన్నం దిశగా ఇటువంటి ప్రతిపాదనలు మీడియాలో మాట్లాడటం, అతిశయం అహంకారం ప్రదర్శించడం అనేది తెలుగుదేశం శ్రేణులు కూడా హమ్మయ్యా ఈ పొత్తు లేకుండా పోయింది ఇక మాకు ఏ గొడవ లేదు, మా దగ్గర నుంచి ఓటు బ్యాంకు మాకు అదనంగా వచ్చి యాడ్ అయ్యేది ఎదిగితే మా దగ్గర నుంచి చీలే పరిస్థితే లేదు, వీళ్ళ మూలాన్ని మాకు ఓటు బ్యాంకు అదనంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అయ్యేది లేకపోయినా కూడా వీళ్ళతో సాయుధ్యం వల్ల 2014 లేదు రెండు పరిస్థితులు మళ్ళీ మాకు ఎక్కడ దాపరిస్తాయో, ఎక్కడ మా నుంచి ఓటు బ్యాంకు వైసీపీకి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పని ఉన్న భయంలో కోల్పోయి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు మొన్నటి నుంచి కూడా. 100 రూపాయలు నేను ఇందాక మొదట్లో ప్రస్తావించింది అందుకే, విష్ణువర్ధన్ రెడ్డి గారు 70 స్థానాలు పరిమితం కాకూడదు, 175 స్థానాల్లో పోటీ చేయాల్సిందే. వాళ్ళ పార్టీ వాళ్ళకున్న ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న పరపతి పలుకుబడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 175 స్థానాల్లో పోటీ చేయాల్సిందే, రేపు అధికారంలోకి రావాల్సిందే, విష్ణువర్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. Right, thank you.